ఎంతో మహిమానిత్వమైన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కింపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం నాడు కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నందు గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీమతి జక్కింపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో ఈ నెల 15వ తేదీన ఉదయం 9:30 గంటలకు కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. కోరుకొండ అనగా కోరికలు తీర్చే గిరి అని అర్థమని భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మీద ఉన్న నమ్మకంతో గిరి ప్రదక్షిణ చేస్తే సర్వ కోరికలు నెరవేరుతాయని భక్తులలో ప్రగాఢ నమ్మకం ఉందన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కృపతోటి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని వేలాది మంది భక్తులతోటి ప్రారంభం చేయాలని మా ఎమ్మెల్యే గారు విజయలక్ష్మి గారు చాలా వైభవంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి తిపాకడానికి పాత్రుడు కావాల్సిందిగా కోరుతున్నాం. గిరి ప్రదక్షిణం అవాళ దగ్గర దగ్గర 10,000 మందితోటి కార్యక్రమం ప్రారంభం చేయాలని అంటున్నారు విజయలక్ష్మి గారు. తప్పకుండా భక్తులందరూ కూడా రావాలని మేము ప్రార్థన చేస్తున్నాం. చేసిమన్నారాయణ సంవత్సరాల తరబడి ఈ దేవుని సేవలో కొనసాగుతున్నటువంటి చంద్రబాబు గారికి సభావేదికపైన ఉన్నట్టు మా ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ పాత్రికేయ సోదరులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా పేరు పెరిగిన యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చాలా రోజుల నుంచి ఈ గిరి ప్రదక్షిణ అన్నది ఒక భారీ ఎత్తున ప్రారంభించాలి. రెగ్యులర్గా స్వామివారికి ప్రతి ఏకాదశికి ఇక్కడ గిరి ప్రదక్షిణ జరగాలి. ఏకాదశితో పాటు పర్వదినాల్లోనూ అదేవిధంగా చాలామంది శనివారం ఈయన స్వామి విష్ణుమూర్తి అవతారం కాబట్టి శనివారం కూడా చెయ్యాలని చెప్పేసి ముందుకు రావటం జరుగుతుంది. 100 మంది 10 మంది 50 మంది 100 మంది అలా కొంతమంది చేస్తూ ఉన్నారు గిరి ప్రదక్షిణ. దాని ఫలితాలను కూడా వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అలా కాదు, వేల సంఖ్యలో ఈ గిరి చుట్టూ జనాలు తిరగాలి. ఈ గిరి ప్రదక్షిణ చేయటం ద్వారా జనాలకు మేలు జరగాలి. జనం అందరూ కూడా సంతోషంగా ఉండాలి. కోరు అంటే కోరికలు, కొండ అంటే మనకి తీర్చేటటువంటి కోరుకొండ క్షేత్రం ఒక మహిమాన్వితమైనటువంటి దివ్యక్షేత్రం. ఈ దివ్యక్షేత్రం మన ఒక్కరికే ఈ చుట్టుపక్కల వారికే పరిమితం కాకుండా అందరికీ తెలియాలి క్షేత్రం గురించి. ఇక్కడ ఉన్నటువంటి నరసింహస్వామి సాత్విక నరసింహస్వామి అంటారు. ఈ సాత్విక నరసింహస్వామి యొక్క మెయిన్ ఏంటంటే ఆయన భార్యతోటి ఉన్నారు. ఇక్కడ భార్యతోటి కొలివై ఉన్నారు. అంచేత ప్రశాంతంగా ఉంటాడు. ఈ ప్రశాంతత ప్రతి ఒక్క కుటుంబంలోనూ నెలకోవాలి. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి. ఆయన పూజించడం ద్వారా మనకి ఎంతో మంచి జరగాలి. ప్రతి ఒక్కరి మంచి మనం కాంక్షించాలి. ప్రతి ఒక్కరికి స్వామి అనుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహం పాటు నాకు కూడా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరూ ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయాలి అని చెప్పేసి తలంపుతోటి ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని అధికారికంగా మొదలు పెట్టడం జరుగుతుంది. మనం రోడ్డు వేసుకున్నాం, రథం తిరగటానికి ఓ రోడ్డు వేసుకున్నాం. ఇంకా స్వామివారికి ఎన్నో కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. పక్కన ఒక డార్మెటరీ ఓపెన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా తొందరలోనే కోర్టు వివాదాల నుంచి బయటకు తీసుకొచ్చి ఓపెన్ చేయటం జరుగుతుంది. అదే రకంగా ఈ కొండ పూర్తి స్థాయిలో డెవలప్ అవ్వాలి. ఈ స్వామి ద్వారా అందరికీ మేలు జరగాలి అనేటటువంటి ఆలోచనతో ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. చాలామంది గురువుల్ని ఈ కార్యక్రమం గురించి సంప్రదించడం జరిగింది. సంప్రదించినప్పుడు వారందరూ చెప్పింది ఏంటంటే, అసలు నరసింహ క్షేత్రాల్లో అద్భుతమైన క్షేత్రం, విశిష్టమైన క్షేత్రం,
మహిమాన్వితమైనటువంటి క్షేత్రం కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం. ఇది ఒక దివ్యక్షేత్రం. ఎందుకంటే మనం పూర్తి స్థాయిలో ఈ దేవాలయం పట్టించుకుని డెవలప్ చేసినట్టయితే ఖచ్చితంగా దీని యొక్క మహిమ ఏంటంటే అది 10 మందికి తెలిసేటటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు కోరుకొండలో కూర్చుని కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి గురించి అక్కడే మాట్లాడుకుంటే అక్కడే చేస్తే ఏమి ఉండదు. మీరు ముందుకు రండి, దీనికి ఏదో ఒక మంచి కార్యక్రమాలు తలపెట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రోజున 4 సంవత్సరాలుగా కార్తీక దీపోత్సవం చేయటం జరుగుతుంది. కొండ మీద నుంచి దీపాలు పెట్టడం ఫస్ట్ 4 రోజుల్లోనూ అనిపించింది, ఇదేంటి మనం ఈ కార్యక్రమం మొదలెట్టాం, ఇది ఏ రకంగా నడుస్తుందో, అందరూ దీనికి ముందుకు వస్తారో లేదండి. కానీ 4వ సంవత్సరం వచ్చేటప్పటికి పోటీ పెరిగింది. మేం చేస్తామంటే మేం చేస్తాం అనేటటువంటి పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా రేపు పొద్దున మనం ఇక్కడ ఏ కార్యక్రమం మొదలుపెట్టినా పోటీ వస్తుంది, జనం పెరుగుతారు అనేటటువంటి ఆలోచన మాకు కూడా నమ్మకం కలిగింది. అందుగురించి ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయాలనేటటువంటి ఆలోచనతో, ఇవాళ మీ ద్వారా ప్రజలందరికీ తెలియాలనేటటువంటి ఆలోచనతో ఈ పత్రికా విలేకరుల సమావేశం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలామంది గురువులను సంప్రదించినప్పుడు వాళ్ళు ఒక విషయం చెప్పారు, నమ్మకం ఏంది ప్రధాన అంశం దేనికైనా కూడా. ఇవాళ ఏ క్షేత్రానికి వెళ్ళినా మనం ఆ క్షేత్రం యొక్క విశేషత చెప్తూ దానికి సంబంధించి ఏదో ఒక మంచి కార్యక్రమం, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి స్వామి అనుగ్రహం పుష్కలంగా కలుగుతుంది ఏ క్షేత్రంలో అయినా అని చెప్పేసి వారు చెప్పి వారు ఒక మాట చెప్పారు. నరసింహస్వామి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు ఎన్నో అవతారాలు ఎత్తారు. ముఖ్యంగా చూసుకుంటే విష్ణుమూర్తి అవతారాలన్నీ ఒకసారి పరిశీలిస్తే విష్ణుమూర్తి అవతారాల్లో చాలా దివ్య అవతారాలు ఉన్నాయి, చాలా విశిష్టమైనటువంటి అవతారాలు ఉన్నాయి. అందులో మనం ముఖ్యంగా దశావతారాల గురించి మాట్లాడుకుంటాం. దశావతారాల్లో విశిష్టమైనటువంటి అవతారం, మహిమాన్వితమైనటువంటి అవతారం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకే ముందుకొచ్చినటువంటి అవతారం నరసింహ అవతారం, 4వ అవతారం. అంటే ఒకవైపు మృగం మనిషి రెండూ కలిపినటువంటి అవతారం ఇది. అంటే చాలామంది దేవతల విషయంలో మనకి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ కూర్చుని అమ్మ